ఏమన్నా రొమాంటిక్ సీన్స్ యాడ్ అయితే ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ వస్తే మీరు ఒప్పుకుంటారా? ఇంకా చెప్పాలంటే నాకు సైతాన్ వెబ్ సిరీస్ మదర్ క్యారెక్టర్ ఫస్ట్ అప్రోచ్ అయ్యింది. యాక్చువల్లీ అది నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ వన్స్ ఏదైతే దట్ బ్యాక్ మూమెంట్ ఉందో, మీరు ఆ కట్అవుట్ ఎలా ఫీల్ అయ్యారు? అసలు మేమైతే లైవ్ లో చూసాం కాబట్టి మాకైతే అసలు ఇలా ఉంటారా ఎప్పుడు మనం. లైక్ సూపర్వైజర్ క్యారెక్టర్ నేను అందులో ప్లే చేయడం జరిగింది ఓజీలో. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి వచ్చిన రెమ్యునరేషన్ అనేది ఏ రోజు కూడా నా నోట్ వరకు అయితే రాలే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, అంటే జనరల్గా 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అవుతుందని మనం విన్నాం, బట్ 2 నిమిషాల్లో ఈవిడ అమ్మాయిలు కూడా రెడీ చేస్తారంట. అది కూడా దొరస అని ఇలా అర్థమైంది కదా ఎవరో. కౌంటర్ పార్ట్ కూడా మనం రీల్స్లో చూస్తున్నాం. సో మన నాతో పాటు ఉన్నారు పూజ విశ్వేశ్వర్ గారు ఫ్రమ్ సలార్ మూవీ అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు? బాగున్నానండి. సో 2 నిమిషాల్లో నిజంగానే రెడీ చేస్తారా? ఎవరినైనా రెడీ చేయగలరా 2 నిమిషాల్లో? ఇప్పుడు చేసేద్దాం. ఇప్పుడు మరి ఇప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అదే అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది నేనైతే టెస్ట్ పెట్టలేదు కానీ కొంతమంది అయితే తీసుకొచ్చి రెడీ చేసి చూపించండి అని అడుగుతారు, బికాస్ అంత వైరల్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ. అంటే ఒకవేళ ఒక 30 డైలాగులు చెప్పి దాని తర్వాత ఆడియన్స్ గుర్తుపెట్టుకోలేని రోల్స్ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా అంతా త్రూ అవుట్ ఉంటారు, సినిమా అంతా ఉంటారు, చాలా డైలాగ్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి రికగ్నిషన్ వెంటనే రాదు నేను ఈ రోల్ చేశానని చెప్పుకోవాలి కొంతమంది. బట్ మీకు ఒక్క డైలాగ్తో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉన్నారు. దట్టు ఆపోజిట్ లో ప్రభాస్ గారిని మిమ్మల్ని పెట్టారు, మీకు కౌంటర్ ఇస్తున్నారంటే ప్రభాస్ గారు బాగుంటది కదా. అది ఒక ఆ ఒక్క క్లిప్ కి మాత్రం మీరే లీడ్ కదా, ఆయన ఆయన ఆపోజిట్ లీడ్, మీరు ఆయనకు ఆపోజిట్ లీడ్, కాబట్టి ఏంటి ఈ ట్రెండ్, ఈ సోషల్ మీడియా బజ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మొన్నటి వరకు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్కరు ఫేమస్ అయితే అరే ఇలా మనకి కూడా ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అనుకున్నాను, కానీ ఇంత అర్లీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫీలింగ్ అయితే చాలా చాలా హ్యాపీ. ఇంట్లో కూడా డైలాగ్ వేస్తున్నారా ఎవరన్నా మీ ఇంట్లో? కానీ ప్రతి ఒక్కరు కూడా పూజ 2 నిమిషాలు టైం ఇవ్వాలని అడుగుతున్నారు. సో ఫీలింగ్ సో సో హ్యాపీ. సో ఇక నుంచి మిమ్మల్ని అందరూ 2 నిమిషాలు టైం ఇవ్వాలని అడుగుతారేమో. ఎవరన్నా ఒకవేళ వచ్చే అప్కమింగ్ ఎవరన్నా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ కాల్ చేసి స్టోరీ నేరేట్ చేయడానికి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వమ్మా స్టోరీ నేరేట్ చేస్తా అంటే ఏం చేస్తా? ఫస్ట్ నేను ఇలానే నవ్వుతాను, తర్వాత డెఫినెట్లీ సార్ 2 నిమిషాలు ఏంటి 2 గంటలు తీసుకోండి అంటాను. సో అంటే మాకు ముందు క్యారెక్టర్స్ ఏం తెలియదండి, మీరు ప్లే చేసింది టైగర్ నాగేశ్వరరావు ఇది అది మాకు. అంటే ఇప్పుడు ఈ సలార్ తర్వాత మాకు ఓకే ఈవిడ ఈవిడ అని అంతే కదా. మీరు తర్వాత ముందు ఎన్నో రోల్స్ చేసి ఉండొచ్చు, ముందు ఏమేం చేశారు ఏమన్నా చెప్తారా? మహాసముద్రం చేశాను. మహాసముద్రంలో ఏ రోల్ చేశారు? మహాసముద్రంలో లతా క్యారెక్టర్ ఆపోజిట్ నైబర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, సిద్ధార్థ గారి పైన చూస్తా ఉంటారు. తర్వాత హిట్ 2 హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఆఫ్టర్ దట్ ఉగ్రం, తర్వాత టైగర్ నాగేశ్వరరావు, గాడ్ ఫాదర్, చాలా ఇలా. గాడ్ ఫాదర్ యా అంటే చిరంజీవి గారిని చూసిన? లేదు లేదు, బేసిక్ గా అందులో ఆయన్ని తిట్టిన ఒక పొలిటీషియన్ లుక్ లో చేశాను అనమాట. మీరే తిట్టారనమాట చిరంజీవి గారిని తిట్టారంటే కూడా కొంచెం. లేదు లేదు, డైలాగ్ అలా ఉంటుంది అంటే. అంటే మంచి మంచి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులోనే ఉన్నారు. అవునండి, చాలా చూసింగ్ క్యారెక్టర్స్ అంటే చూస్ చేసుకుని ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే తప్ప ఏది పడితే అది ఇప్పుడు చేయలేదు. అంటే నార్మల్ గా అంటూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ లేడీస్ కి ముందే అంటూ ఉంటారు అంటే ఉన్న టైంలో ఫాస్ట్ గా దీపం ఉండగానే వెళ్ళి చెక్క పెట్టుకోవాలని, క్యారెక్టర్స్ వస్తున్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలని. బట్ చూసీగా వెళ్ళడానికి రీజన్ ఏంటి మరి? చూసీగా అంటే బేసిక్ గా ఇప్పుడు నన్ను ఒక లీడ్ గా పెట్టలేరు, ఛాన్సే లేదు. సో అలానే మదర్ క్యారెక్టర్స్కి సెట్ అవుతానంటే అంత ఏజ్ కూడా లేదు. సో ఏ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే నాకు ఒక ప్లేస్ అనేది ఉంటుంది ఆ థింకింగ్లో ఉన్నప్పుడు
నాకు ఒక్కొక్కరు ఇలా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ డైరెక్టర్స్ కానీ, సో నా నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కొందరు సజెస్ట్ చేశారనమాట. బేసిక్గా నీ లుక్ ఎలా ఉంటుందంటే కొంచెం విలన్ లుక్ అది ఉంటుంది, ట్రై ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు కదా అని. సో బేసిక్గా ఆర్టిస్ట్ అన్నాక వీ షుడ్ డూ ఆల్, వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే మనం అది చెయ్యాలి. సో కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా అన్నారో ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు చేయకూడదు అని చూస్తున్న టైంలో నాకు తెలంగాణ శకుంతల గారు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ నాకు గుర్తొచ్చాయి. బేసిక్గా ఇప్పుడు నేను విలనే చేస్తా లేకపోతే నేను ఎమోషనలే చేస్తా అలా చాలామంది అనుకుంటారు, నాకు అలా లేదు, ఏదైనా చెయ్యాలి. అలాగ ఎవరున్నారు అని చూస్ చేసుకుంటే నాకు తెలంగాణ శకుంతల గారు కనిపించారు. సో ప్రెజెంట్ అయితే అమ్మాయిలో లేరు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ చేసే ఆపర్చునిటీ నేను తెచ్చుకోవాలని ట్రై చేస్తూ చాలా చూసింగ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. అంటే మరి మీరేమో స్వీట్ గా మాట్లాడుతున్నారు కదా, ఆవిడ వాయిస్ రావాలి కదా, మీరు మీరు అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఏమన్నా మీరు మాడ్యులేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. షీజ్ తెలంగాణ శకుంతల, ఐ యామ్ ఆంధ్ర శకుంతల. యా అంటే మీ స్వీట్ గా ఉంది వాయిస్, ట్రిపుల్ ఎక్కువ ఉంది కదా, బాగా స్వీట్ గా ఉంది వాయిస్. మీరు కావాలంటే అంటే మిమ్మల్ని చూపించకుండా ఫోన్ లో మాట్లాడితే యంగ్ అమ్మాయి అన్న నమ్ముతారు. అంటే స్వీట్ గా ఉంది కాబట్టి హార్డ్ అవ్వలేదు ఇంకా, సో మార్చుకోవాలి కదా మీరు కూడా. ఏ రా అని చెప్పి క్యారెక్టర్ వైజ్ అది వచ్చేస్తుంది మాడ్యులేషన్ అనేది. సో అలా బట్ బేసిక్ అయితే న్యాచురాలిటీ అంటే ముందు తెలియాలి కదా పబ్లిక్ కి. సో సో అంటే మీ క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ రెండు చేశారు. Yes. అంటే మీరు మీరు అవుట్ సైడ్ లుక్ కి దీనికి కొంచెం అంత గుర్తుపట్టాలంటే కొంచెం కష్టం పడతారు. అవును అవును. ఏమన్నా అనుకుంటున్నారా అంటే నా సేమ్ లుక్ ఉంటే బాగుండు సినిమాల్లో వెంటనే గుర్తుపడతారు చూసిన వాళ్ళు, అందరికి గమ్మున తెలియాలి కదా అని చెప్పి. బేసిక్ గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మాడ్యులేషన్ లో కొంచెం న్యూగా కనిపించాలి అన్న ఒక ఇదే ఉంది. ఆర్టిస్ట్ కి ఎవరికైనా ఉంటుంది. సో నేను ఇలా ఉన్నాను ఇలానే కనిపించాలని ఎప్పుడు అనిపించలేదు. డిఫరెంట్ గా ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే బాగున్ను ఇలాంటి థాటే ఉండేది. సో ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ లో ఉగ్రంలో అయితే యాజ్ ఎ ముస్లిం లేడీ డాన్ క్యారెక్టర్, సో ముస్లిం ఆ లుక్ చాలా డిఫరెంట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సలార్లో కూడా సార్ అసలు ప్రశాంత్ నీల్ గారు మమ్మల్ని ఓ రేంజ్లో చూపించారు. సో ఇది కూడా డిఫరెంట్, ఇదంతా నాకు మనకి ఇది కావాలి అని అనిపించింది. సో నేను ఇందులోనే క్లిక్ అవుతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ఈవెన్ ప్రభాస్ గారు కౌంటర్ ఇవ్వకపోయి ఉంటే ఆ డైలాగ్ కూడా చెప్పాలి, అన్ని డైలాగ్స్ లాగా అలా వెళ్ళిపోయేది. ఎస్ ఆయన కౌంటర్ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు కాబట్టి. సో అంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా షూట్ చేసినవి ఉన్నాయండి, ఏమన్నా సీన్స్ కట్ అయిపోయినాయి, ఎడిట్ అయిపోయినాయి? ఉండేవి, అవి ఎడిట్ కట్ చేసినట్టున్నారు. యాక్చువల్లీ మేము 2-3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి వర్క్ చేయడం జరిగింది. కనిపించినట్టుంది ఆల్మోస్ట్. యా బట్ ఓన్లీ ఒక కాస్ట్యూమ్లోనే మనకి కనిపించింది, మీరు రిమైనింగ్ అన్నీ ఎడిట్ చేసి. మాంటేజెస్లో ఏమన్నా కనిపించినాయా మీకు వేరే కాస్ట్యూమ్? ఏమన్నా సినిమా చూసారు కాబట్టి ఒకటే కాస్ట్యూమ్ కనిపించిందా మీకు కూడా? మాకు ఓన్లీ వన్ కాస్ట్యూమ్ కనిపించింది. మీరు రెడ్ సారీ? ఎస్ ఎస్. ఇంకా మంచి మాది విల్లానిజం స్మైల్ కానీ ఒక అంటే ముందు, అంటే ఇప్పుడు మీ విష్ణు గారు ఉన్నారు కదా, ఆయన్ని ముందు కూడా కొన్నిసార్లు చూపిస్తారు కదా ఇలా తీసుకెళ్తూ ఉంటాడని, ఒకసారి ముందు చూపిస్తారు ఈ ఫైట్ కాటేరమ్మ ఫైట్ కి ముందు కూడా ఒకసారి చూపిస్తారు మాంటేజెస్ లో. ఏవైతే మాంటేజెస్ ఉన్నాయో అప్పుడు ప్లేస్ లో మేము ఉండాల్సింది. బేసిక్ గా మాది కూడా అక్కడ రోల్ ఉంటుంది, బికాజ్ ఆ అమ్మాయి వచ్చింది ఆయన దగ్గరికి అంటే బిఫోర్ నేను దొరసాని ఇలా రెడీ చేయాల్సిందే కదా. సో ఆ సీన్స్ అన్ని ఎడిట్ అయ్యాయి. సో ఇంకేమన్నా మిస్ అయిపోయిన డైలాగ్ ఏమైనా ఉందండి? ఉంది అంటే కొంచెం లైక్ ఎలా అంటే చిన్నదే కానీ పెద్ద పిల్ల పెద్దది అయింది అని సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది అమ్మాయిది. సో మరి అది ఎందుకు ఎడిట్ చేస్తారో నాకైతే తెలియదు, బట్ ఏదైతే ఏంటి ఒక సింగిల్ డైలాగ్ అయినా ఇప్పుడు మొత్తం ఇలా టర్న్ అయిపోయింది. అవును, సింగిల్ డైలాగ్ అయినా టర్న్ అయింది, మీకు మంచి కౌంటర్ ఇచ్చారు అన్నమాట. ఎస్. సో ఆ షూట్ చేసినప్పుడు మీరు కాటేరమ్మ ఫైట్ లో ఏమైనా సెట్స్ లో ఉన్నారండి? ఎస్ అండి ఉన్నాం. చూసారా? యా యా. ఫైట్ మాకు బేసిక్గా ఒక 5 డేస్ ఆఫ్ షూట్ అని మాకు డేట్స్ తీసుకోవడం జరిగింది, బట్ అది అలాగా ఒక 15-20 డేస్ దాకా అయ్యింది. ఇంకొక 1 మంత్ అయినా బాగుండేది కదా, సెట్స్ లో అలా ఒక బట్ రియలీ
వన్స్ కాస్ట్యూమ్ వేసుకొని సెట్ లోకి వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటది అంటే అదొక డిఫరెంట్ వరల్డ్ అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా మీరు నిజంగా థ్యాంక్ గాడ్ అనుకున్నారా? ఎంత ఓకే, బాగానే పాజిటివ్ అనేది సెట్స్ లో అదొక బాగుంటది కదా. ఇప్పటికి స్టిల్ నేను థ్యాంక్ గాడ్ అని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ లో మనం చేసినవి ఎడిట్ అవుతూ ఉంటాయి, కొన్నిట్లో అయితే అసలు మనం కనే కనిపించాం, చేసామో లేదో కూడా తెలియదు. సో ఈ ప్రాజెక్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయినంత వరకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే అసలు నేను స్క్రీన్ మీద కనిపిస్తానా, లేకపోతే జస్ట్ ఇలాగా వచ్చి కనిపించి వెళ్ళిపోతామా, మన డైలాగ్స్ ఉంటాయా ఉండవా, ఇదే దీంతో ఉన్నా. ఫైనల్లీ ఒక డైలాగ్ ఇక్కడ కూర్చోబెడతాదని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని కాల్స్ వచ్చుంటే ఇప్పటికి ఎన్ని, అన్ని మాక్సిమం ఛానల్స్ అన్ని అడుగుతున్నాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ వాళ్ళు ఒక 300 ఎబో కామెంట్స్ అండ్ విషెస్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే నేను కూడా నెంబర్స్ అలా ఫార్వర్డ్ అవుతున్నాయి అన్నమాట, పూజ గారు నెంబర్ దొరికింది అని చెప్పి. ఓకే, సో ఐ విష్ యు ఆల్ సక్సెస్ అండి. థాంక్యూ సో మచ్ అండి. అండ్ ఈ ఇంటర్వ్యూ నుంచి నేను ప్రశాంత్ నీల్ సార్ కి హార్ట్ ఫుల్ గా థాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాజ్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? అప్పుడు ఇప్పుడు ఇంకా వచ్చేసారు కదా, మర్చిపోయాను నేను అడగడం. ఇది బేసికల్లీ మేము అడుగుతాం, మీరు ఎలాగో అందరూ అండి, అందరూ ఇష్టం అండి. లేదు మీరు అన్నట్టే, బట్ ఎవరైతే గుడ్ పర్ఫార్మర్ ఇయర్ లో ఏ ప్రాజెక్ట్ అయితే మంచిగా రిలీజ్ అయ్యి యాక్టింగ్ బాగుందో వాళ్ళందరూ మనకి నచ్చుతారు. నాకు పర్టికులర్ గా అంటే సత్యదేవ్ అంటే చాలా ఇష్టం. సత్యదేవ్ గారు ఎందుకు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. జ్యోతిలక్ష్మి అని ఎక్కడో చెప్పినట్టున్నారు, సత్యదేవ గారు కాంబినేషన్ చాలా బాగుంది అండి. అవునండి. సో గాడ్ ఫాదర్ లో ఆయన మీట్ అయ్యారు? మరి గాడ్ ఫాదర్ లో ఆయన ఉన్నారు? లేదు, ఆ ఛాన్స్ దొరకలేదు. అసలు దొరుకుంటే అసలు నేను యాక్టింగ్ చేయకుండా చూస్తూ ఉండిపోయేదానేమో. సో సత్యదేవ గారు పాపం ఆయన కూడా అనుకునేవారు అయ్యో ఉండుంటే బాగుండేది, మీరు మీట్ అయి ఉంటే వావ్ ఇంత మంచి ఫ్యాన్ అని చెప్పి. అవును, బేసిక్ గా ఒక లైవ్ లో కనిపిస్తే నేను నా ఇంత మంచి, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని నేను చెప్పకపోవచ్చు, బట్ ఈ రూపంలో నేను అందరికి పబ్లిక్ అంటే. మీకు ఏమన్నా షై ఫీలింగ్ ఉందండి? ఇప్పుడు సెట్స్ లో ఫొటోస్ కూడా తీసుకోరంట కదా, ప్రభాస్ గారితో ఫోటో తీయించుకోలేదంట, ప్రశాంత్ నీల్ గారితో కూడా ఫోటో తీయించుకోకపోతే అంటే అప్పుడు ఆయన సీన్ కొంచెం చెప్తారు కూర్చో అమ్మాయి. వర్కింగ్ స్టిల్స్ ఓకే, మీరంతటా మీరు వెళ్ళి ఫోటో అడగడం లేదు అంటే బేసిక్ గా నాకు కొంచెం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నో అని చెప్తే అది హర్టింగ్ ఉంటుంది కదా, అడిగి నో అని చెప్పించుకోవడం ఎందుకని అడగను. అంటే మీ గెటప్ అటైర్ కూడా బయట రివీల్ చేయకూడదు వాళ్ళకి. సో అందుకని సార్ వాళ్ళు కూడా ఇవ్వకపోవడం జరిగింది, బట్ వర్కింగ్ స్టిల్స్ అయితే డైరెక్టర్ సార్ తో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వెయిటింగ్ ఫర్ అవి వస్తాయని చూస్తున్నాను. సో ఆడిషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పి చేయమన్నారా? మీరు మిమ్మల్ని మీకు నచ్చింది చేయమని కొన్ని షేడ్స్ చూపించమన్నారా? కొందరు అయితే మీరు అన్నట్టే వాళ్ళు బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కి ఒక నీడ్ ఉంటుంది కదా, అది స్టోరీ చెప్పి దీనికి ఏమైనా మీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లు చేయండి అంటారు. మరికొందరు ఏంటంటే మీకు ఏది పాసిబిలిటీయో అది చెప్పండి.